हाय फ्रेंड्स, मुझे मन चैनल सब्सक्राइब लाइक चेयंडी शेयर चेयंडी कामेंट चेयंडी। साधारणंगा मानवुलु वाला पेरिगे विधानं बट्टी वाला पेरिगे प्रकृतिनी बट्टी चाला मंदी चाला रकालुगा आलोचिस्तारु। अंदुलो मनं नम्मेदी मूडो नम्मकं। मानवुडु एक्कुव शातं नम्मेदी मूडो नम्मकालु। వీటిని వీక్నెస్ గా పెట్టుకొని కొందరు మనకి అంటగడతారు కొన్ని। అందులో 2020లో వైరల్ అయిన ఒక నాగస్వరంకాయ, అలాగే రెడ్ మెర్క్యూరీ, అదే ఇప్పుడు హల్చల్, అదే ఇప్పుడు ఒక 3 గీతల నిమ్మకాయ, అంటే దీన్ని ఫారెస్ట్ లెమన్ అని కూడా అంటారు। ఈ ఫారెస్ట్ లెమన్ ఏంటో కానీ ఇందులో మనం చెప్పుకోవాల్సింది 6 రకాల నిమ్మకాయలు ఉంటాయి। మొదటిది యురేకా లెమన్, రెండోది పింక్ వారిగేటెడ్ లెమన్, మూడోది లిస్బామ్ లెమన్, నాలుగోది వచ్చేసి మనకు మియారా లెమన్, అలాగే ఐదవది ప్రిమోఫోరియా లెమన్, ఆరోది వీర్నా లెమన్। అకార్డింగ్ టు సైన్స్, మన సైన్స్ ప్రకారం చూసుకుంటే మనం ఎక్కడ చూసినా 6 రకాల నిమ్మకాయలు మాత్రమే ఉంటాయి। కానీ మానవుడు ఎందుకు ఇలా నమ్ముతున్నాడో, వాడు చెప్పేవాడ బట్టి మాటలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు। సాధారణంగా అడవి నిమ్మకాయకి 3 గింజలు లోపల ఉంటాయి। దీనికి చాలా శక్తి ఉంటుంది, వెండిని కరిగించేంత శక్తి అలాగే ఈ అడవి నిమ్మకాయకు ఉంటుంది। ఇది ఫారెస్ట్ లెమన్స్ ఆర్ 3 లైన్స్ లెమన్స్ అని అంటారు। అంటే ఒక్క నిమ్మకాయ 10 లక్షల పైనే ఉంటుంది, కానీ ఇది మన వైపు దొరకదు, అంటే తెలంగాణలో అస్సలు దొరకదు। ఆంధ్ర మరియు కర్ణాటక మరియు బళ్ళారి బార్డర్లో ఉంటాయి। ఇక్కడ ఎక్కడో ఉండే వాటి కోసం మనకు జనాలు ఎందుకు చెబుతారు? అసలు జనాలు పుట్టిస్తారా, వీళ్ళు పుట్టించుకుంటారా మనకు తెలియదు। అలాగే పుట్టల్లోనూ గుట్టల్లోనూ ఎక్కడో పెరిగే ఈ నాగస్వరంకాయను తెచ్చి మనకు అంటగట్టారు। అలాగే పాత రేకు డబ్బాల్లో, ఎప్పుడో పుచ్చుపట్టిన డబ్బాల్లో ఉండే రెడ్ మెర్క్యూరీని కట్టి అంటగట్టారు। అలాగే ఇప్పుడు ఒక అడవి నిమ్మకాయ సాధారణ మనిషి జీవితాలను నాశనం చేస్తున్నారు। ఏవండి, మనని నమ్ముకున్నవాడు మన నెత్తిపై ఎప్పుడు టోపీ పెట్టి వెళతాడో కూడా తెలియదు। అలాగే ఎవడో మనకు తెలియని వ్యక్తి వచ్చి నాకు కావాల్సినవి ఇవ్వండి, మీకు లక్షల్లో కోట్లల్లో డబ్బులు ఇస్తాము అని చెబితేనే మన సామాన్య ప్రజలు నమ్ముతారు। అది ఎంతవరకు సాధ్యమో వాళ్ళకే తెలియాలి। నమ్మకండి, ఎవ్వరూ నమ్మకండి। సాధారణంగా డబ్బులు రావు, వస్తే అవి ఎక్కువ కాలం ఉండవు। నమ్మకండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి।